ఢిల్లీలో అమిత్ షా పిలుపు కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. సాయంత్రానికల్లా సీట్ల సర్దుపాయపై స్పష్టత రానుంది. టీడీపీ ప్రతిపాదనలపై పురంధేశ్వరితో జాతీయ నాయకత్వం చర్చించింది. పొత్తులో భాగంగా బీజేపీకి 4 నుంచి 5 లోక్సభ, 1 రాజ్యసభతో పాటు 9 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. ఎస్, టీడీపీ ఎన్డీపీ ఎన్డీఏలో చేరడం, అలాగే టీడీపీ బీజేపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి కొంత ఆలస్యమే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు అమిత్ షా బీజేపీ బీజేడీ పొత్తులకు సంబంధించి ఒడిశాలో బీజేపీ బీజేడీ కలిసి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నాయి. అందులో భాగంగా ఒడిశాకు సంబంధించి సీట్ల సర్దుబాటు బీజేడీ కూడా ఎన్డీఏలో చేరిక అంశమైనది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. సో ఢిల్లీ వేదికగా బీజేడీ నేతలతో చర్చలు జరుగుతున్నాయి. అమిత్ షా ఆ సమావేశంలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా ఫోన్ కోసం చంద్రబాబు ఎదురు చూపులు చూస్తున్నారు. ప్రస్తుతం నేను అశోక 50 గల్లా జయదేవ్ నివాసం వద్ద ఉన్నాను. చంద్రబాబు ఇక్కడే ఉంటున్నారు నిన్న ఈ రోజు. సో ఇక్కడికి రఘురామకృష్ణరాజు గారిని, కొంతమంది కీలక నేతలు వచ్చి ఆయన కలుస్తున్నారు. సో పొత్తులకు సంబంధించి ఏదైతే టీడీపీ బీజేపీ జనసేన ఈ 3 నేతల మధ్య అమిత్ షా, నడ్డా, అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఈ 4 నేతల మధ్య జరిగిన చర్చలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు బీజేపీ జాతీయ నాయకత్వం చంద్రబాబు ముందు ఉంచడం జరిగింది. ఎన్ని స్థానాలు కావాలి, లోక్సభ ఎన్ని స్థానాలు కావాలి, అలాగే అసెంబ్లీ ఎన్ని స్థానాలు కావాలనేది. సో టీడీపీ ఇటు 4 నుంచి 5 ముఖ్యంగా లోక్సభ స్థానాలు బీజేపీకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే 9 నుంచి 10 అసెంబ్లీ సెగ్మెంట్, అలాగే 1 రాజ్యసభతో పాటుగా భవిష్యత్తులో కేబినెట్ పదవులు, అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఒక అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తుంది. సో అన్ని అంశాలపైన కూడా ఒక స్పష్టత వచ్చిన తర్వాతే దీన్ని ఒక అలయన్స్ గా ఎన్డీఏలో భాగస్వామి అవ్వడం, అలాగే సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి పోటీ చేస్తున్నారనే దానికి సంబంధించిన ప్రకటనని వెలువరించాలని చెప్పి 3 పార్టీల నేతలు కూడా భావిస్తున్నారు. అందులో భాగంగా కొంత ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి, సీట్లు ఎన్ని ఇవ్వాలి, అక్కడ గెలిచే అవకాశం ఉందా లేదా, స్థానికంగా నియోజకవర్గాల్లో ఏ పార్టీ బలంగా ఉంది, అక్కడ బీజేపీకి ఎంత ఓట్ షేర్ ఉంది, అక్కడ బీజేపీ అభ్యర్థి నిలబెడితే కనుక టీడీపీ అభ్యర్థులు వాళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా, జనసేన టీడీపీ కలిసి అక్కడ బీజేపీ అభ్యర్థిని గెలుపొందించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి. సో ఇటువంటి అన్ని సమీకరణాలను చూసుకున్న తర్వాత ముఖ్యంగా ఏ స్థానాలు ఎవరెవరికి కేటాయించాలి, ఏ నియోజకవర్గం ఎక్కువగా ఏ నియోజకవర్గాల్లో ఉంది, ఇటువంటి అన్ని అంశాలని చూసుకున్న తర్వాత సీట్ల సర్దుబాటు పైన ముఖ్యంగా ఈ కోణాల్లో చర్చలు అనేవి జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఈ రోజు ఒక ప్రకటన వస్తుందని అయితే టీడీపీ నేతలు చెప్తున్నారు. ఎన్డీఏలో చేరడానికి సంబంధించి ఇప్పటికే మేము కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది, కానీ సీట్ల సర్దుబాటుకు సంబంధించే చర్చలు జరుగుతున్నాయన్నారు. అధికారంలో బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ సీట్లను లోక్సభలో కోరుతున్న పరిస్థితి ఉంది. లోక్సభ సెగ్మెంట్ లో ఈసారి అప్ కి వార్ 400 పార్ అన్న నినాదంతో ఇటు ఎన్నికల్లో ముందుకెళ్తోంది. 400 స్థానాలు ఎన్డీఏ కూటమి పక్షాలతో కలిపి 400 పైగా స్థానాల్లో విజయం సాధించాలని చెప్పి బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి సో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి కూడా ఎక్కువ సీట్లు వీళ్లు పొందడం, అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా సీట్లు ఇవ్వడం, వాటిలో గెలుపొందడం లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది కాబట్టి సో సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ అధినాయకత్వం ఇప్పటికే చంద్రబాబుకి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది తెలియపరచడం జరిగింది. ఇటు 6 నుంచి 8 లోక్సభ వాళ్ళు అడుగుతున్నారు, అలాగే 13 పైగా అసెంబ్లీ సెగ్మెంట్స్ అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది బీజేపీ. అలాగే రాష్ట్రంలో కేంద్రంలో ప్రాతినిధ్యానికి సంబంధించి ముఖ్యంగా వాళ్ళు గెలిస్తే కనుక బీజేపీ నుంచి కేంద్ర మంత్రి ఉండేటట్లుగా, అలాగే రాష్ట్రంలో మంత్రివర్గ ప్రభుత్వం ఏర్పడితే అక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం ఉండేట్లుగా ఇటువంటి కొన్ని అంశాలను వారు కూడా ముందుంచుతున్నారు. ఇవే కాకుండా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రజలకు కూడా ఈ అలయన్స్ ని ఒక మంచి అలయన్స్ గా వీళ్ళు ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉన్న అలయన్స్ ని విడగొట్టుకుని 2018లో ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రాష్ట్రానికి న్యాయం చేయట్లేదు బీజేపీ, ఏవి కూడా అమలు చేయట్లేదు హామీలు అని చెప్పి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. సో ఇప్పుడు ప్రజలకు ఏం చెప్తారు, వీళ్ళు ఏమిస్తున్నారని చెప్పి ఎన్డీఏలో చేరుతున్నారు, కేవలం జగన్ గద్దె దించేందుకే, రాజకీయ ప్రయోజనాల కోసమా, రాష్ట్ర ప్రయోజనాల కోసమా అనే దానికి సంబంధించి కూడా టీడీపీ బీజేపీ జనసేన స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా, ఏ అంశాల్లో వాళ్ళు ముందుకెళ్లబోతున్నారు, కేవలం సీట్లు పదవులే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏ విధంగా వ్యవహరించబోతున్నారు అనేది కూడా స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. సో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఇటు జాతీయ నాయకత్వంతో చర్చలు అనేవి జరుగుతున్నాయి. సో ప్రస్తుతం అమిత్ షా అయితే బీజేడీ బీజేపీ అలయన్స్ కి సంబంధించి అక్కడ 21 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సో అక్కడ మెజార్టీ లోక్సభ స్థానాలు బీజేపీ కోరుతోంది, 12 లోక్సభ, అలాగే 9 ముఖ్యంగా 12 బీజేపీకి, 9 బీజేడీకి అన్నట్లుగా వాళ్ళు అడుగుతున్నారు ఒడిశాకు సంబంధించి. సో అక్కడ కూడా ఎక్కువ మెజార్టీ లోక్సభ స్థానాలు అడుగుతున్నాయి, అసెంబ్లీలో సుమారు 241 అసెంబ్లీ స్థానాల వరకు ఉన్నాయి. సో అక్కడ అసెంబ్లీ సెగ్మెంట్ వరకు మాత్రం ఇటు
బీజేడీకి ఎక్కువ సీట్లు ఇచ్చి బీజేపీ తక్కువ సీట్లు తీసుకున్నా కూడా సో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది, జాతీయ స్థాయిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది అన్న ఉద్దేశంలో భాగంగానే కొంత ఏదైతే అలయన్స్డ్ పార్టీస్ ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఇటు ఉత్తరప్రదేశ్ లో కానీ లేక ఇటు ఒడిశాలో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ సో మెజార్టీ ఏ రాష్ట్రాల్లో పొత్తుల అలయన్స్ లో భాగంగా వివిధ పార్టీలతో ముందుకెళ్తున్నారో ఆ రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు స్థానిక ప్రభుత్వాలు ఉంటే కనుక అక్కడ ఆ పార్టీలకి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎక్కువ స్థానాలు కేటాయించడం, లోక్సభ సెగ్మెంట్ మాత్రం ఎక్కువ స్థానాలు బీజేపీ తీసుకునే విధంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. మోడీ వేవ్ సో ఖచ్చితంగా రెండు సార్లు గెలిచారు, మూడోసారి గెలుస్తా ఉన్న ధీమా ఉంది కాబట్టి దేశంలో వచ్చే మార్పులు అభివృద్ధి వీటన్నిటి చూసి ప్రజలు బీజేపీ కోటేస్తారు, ఖచ్చితంగా కమలం గుర్తు కోటేస్తారన్న ఉద్దేశంతోనే ఎక్కువ లోక్సభ స్థానాలు అయితే బీజేపీ అడుగుతుంది. సో కొంత ఆలస్యంగానే ఈ రోజు అయితే ఒక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పట్లో అయితే ప్రస్తుతం అమిత్ షా బీజేపీ బీజేడీ పొత్తులకు సంబంధించిన సమావేశంలో బిజీగా ఉన్నారు. ఆ సమావేశం అయిపోయిన తర్వాత చంద్రబాబు కాల్ వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరోసారి అమిత్ షా జేపీ నడ్డాతో సమావేశమై ఈ పొత్తులు సీట్ల సర్దుబాటుకు సంబంధించి సీట్ల పొత్తు కన్ఫామ్ అనేది ఇప్పటికే టీడీపీ నేతలు చెప్తున్నారు, కానీ సీట్ల సర్దుబాటు విషయంలోనే చర్చలు జరుగుతున్నాయి. అది కూడా ఈ రోజు స్పష్టత వస్తుంది. ఎవరెవరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు అనేది ఢిల్లీ వేదికగానే ప్రకటన కూడా ఉంటుందని చెప్పి కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. సో మనం ఈ రోజు ఈ సాయంత్రం రాత్రి వరకు కూడా వేచి చూడాల్సి ఉంటుంది ఈ పొత్తుల పంచాయతీ తేలాలంటే. Thank you, Gopi, for the updates.